హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యారోన్. మీరు చూసిన జవాన్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి మనకు 4th నుండి స్టార్ట్ అవుతుంది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది. దానికి సంబంధించి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ నేను 2 వీడియోస్ చేశాను, అదైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా సర్టిఫికేట్ అండర్టేకింగ్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి నేను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నేను లాస్ట్ టైం ప్రొవైడ్ చేసిన, అంటే నేను అప్లై చేసుకున్న. ఫ్రెండ్స్, మీరు డిఫెన్స్ మ్యారో పారామిలిటరీకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే యూఎఫ్జే యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అతి తక్కువ ఫీజులో. మీకు స్టోర్ ఆప్షన్కి వెళ్తే మీకు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్జీడికి సంబంధించి మీకు విత్ మెటీరియల్ తోటి అండ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫామ్ అనేది ఎలా రాశాను, అండర్టేకింగ్ ఫామ్ అనేది రాసి నేను అప్లోడ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక మనకు సర్టిఫికేట్ అండర్టేకింగ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు యాజ్ పర్ నేమ్ అప్లికేషన్ క్యాపిటల్ లెటర్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఇచ్చేయాలి, సన్ ఆఫ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయాలి, ఇక్కడ మీ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకైతే ఇందులో రింపకూడదు, మనకు సపరేట్గా ఒక ఇక్కడ చూశారు కదా కింద ఇంకో సెకండ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ మనకు క్యాండిడేట్ రిటర్న్ ఆల్ ది ఎబో కాంటాక్ట్ హిజ్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ పైన ఏదైతే ఉందో ఇది మొత్తం, ఈ డీటెయిల్స్ మొత్తం, ఫస్ట్ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ మనమైతే డీటెయిల్గా ఇవైతే రాయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అయితే ఈ విధంగా రాయాలి. ఇది ఇదంతా మళ్ళీ మనకు ఈ కింది సెట్ ఏదైతే ఉందో, ఈ కింది సెట్ అంతా మనకు సెకండ్ పేజ్లో ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ మనకు సెకండ్ పేజ్లో ఉంది. ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని అయితే మనకు ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ థంబ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరైతే 18 ఇయర్స్ బిలో ఉంటారో, మనకి ఇచ్చిన డేట్ కంటే 18 ఇయర్స్ బిలో ఉంటే ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ ఉండాలి, లేకపోతే అవసరం లేదు అండర్టేకింగ్ ఫామ్ అనేది. ఇక్కడ నేమ్, బ్యాచ్, అప్లైడ్ పోస్ట్ అండ్ పోస్ట్ ఐడి, ఇవి 2 జిరాక్స్ తీసుకొని మీరు క్లియర్గా రాయండి. ఓకేనా? ఫామ్ ఒకసారి నేను చూపిస్తాను, అసలు ఫోటో కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మనకు చూసారు కదా, ఈ విధంగా మనకు సెకండ్ పేజ్ అనేది నేనైతే రాయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ అదేవిధంగా ఇక్కడ మనకు క్యాపిటలైజేషన్లో రాయడం జరిగింది. ఫాదర్ నేమ్ అండ్ నా నేమ్ వచ్చేసి, ఇది నా నేమ్, మా ఫాదర్ నేమ్ వచ్చేసి రాయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా యాజ్ ఈజ్గా రాసుకుంటూ వచ్చాను. మన ఫోటో అనేది ఈ విధంగా, ఇక్కడ నేను స్లేట్ పట్టుకొని దిగాను కదా, స్లేట్ అండ్ నేమ్ అండ్ మన యొక్క దిగిన డేట్ అనేది ఉంటుంది. దాని మీద రాసి స్లేట్ పట్టుకొని ఈ విధంగా చెస్ట్కు తగ్గట్టు పట్టుకొని బ్యాక్గ్రౌండ్ లైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇచ్చి మనమైతే ఫోటో అయితే స్టిక్ చేసి ఉంచాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అనేది మనకు సెకండ్ పాయింట్ అదేవిధంగా థర్డ్ పాయింట్ అదే దాని లోపల మాత్రమే స్టార్ట్ చూసుకోవాలి. నాకు 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా పేరెంట్స్ సిగ్నేచర్ అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. ఇక్కడ నా యొక్క లెఫ్ట్ థంబ్, అదేవిధంగా మన యొక్క నేమ్, మళ్ళీ సిగ్నేచర్ వచ్చింది. ఇక్కడ మన నేమ్ మళ్ళీ రాశాను, ఇక్కడ మన బ్యాచ్ ఏంటి, బ్యాచ్ రాశాను, అప్లైడ్ పోస్ట్, నావిక్ దేనికి అప్లై చేస్తున్నాం అది రాశాను. అదేవిధంగా మీ యొక్క ఐడి, మీరు అప్లికేషన్లో ఏ ఐడి ఇద్దామనుకున్నారో ఆ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఐడి నెంబర్ అయితే, ఫోటో ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏది మన అప్లికేషన్ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సారీ ఆధార్ కార్డ్ అంటారు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లేకపోతే మన యొక్క అదేంటి, మన ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, ఏదో ఒక ప్రూఫ్ ఇస్తాం కదా అది, మనకు ఓటర్ ఐడి కార్డ్, ఇక్కడ అప్పుడు ఓటర్ ఐడి కార్డ్ అయితే ఇచ్చాను. ఈ విధంగా చూడండి, సేమ్ ఎస్డీజీగా వెళ్ళి రింపి ఇది స్కాన్ చేసి మనం ఫోటో దింపుకొని స్కాన్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరిగ్గా